పాల్కుర్తి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం అనే కావ్యంలోని అక్షరాంక పద్యాలు, నాలుగు అక్షరాంక పద్యాలను చాలా కఠినమైనవిగా, కష్టమైనవిగా, క్లిష్టమైనవిగా భావిస్తారు. మనం ఇంగ్లీష్లో టంగ్ ట్విస్టర్స్ అంటాం కదా, ఈ టంగ్ ట్విస్టర్స్ లాగా ఇవి కూడా బాగా నాలుక తిరగడానికి ఇది ఎక్సర్సైజ్ లాగా మనం ఈ అక్షరాంక పద్యాలను మనం భావించవచ్చు. పూర్వం గురుకులాల లోపల మనకు తెలుగు ఆశ్రమ పాఠశాల లోపల ప్రవేశానికి గాను ఈ అక్షరాంక పద్యాలను, అదేవిధంగా పంచపాషాణాలు అనబడే పద్యాలను కూడా చదవమని అనేవారు. అట్లా వీటికి ఈ పద్యాలను ఒక అర్హతగా భావించేవారు అన్నట్టు. ఈ పాండిత్యాన్ని నేర్చుకోవడానికి ఈ అక్షరాంక పద్యాలను కూడా ఒక అర్హతగా భావించేవారు. ఈ అక్షరాంక పద్యాలు వినడానికి, ఒకవేళ ఆ పద్యాలను చదివితే కష్టంగా అనిపించినప్పటికీ, పదవిభజన అనుకూలంగా పదవిభజన చేసుకొని చదివి అభ్యాసం చేసినట్టయితే సులువుగా నేర్చుకోవచ్చు కూడా. కాబట్టి ఏది కష్టం కాదు, ఏది క్లిష్టం కాదు, దాన్ని మనం అభ్యసిస్తే ఈజీగా అభ్యాసం చేయవచ్చు. మరి ఈ నాలుగు అక్షరాంక పద్యాలు వినండి. టటకిటటటకిటటటకిటటటకిటటటకిటటటకిటట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 టోన్ముఖటంకృతి స్ఫుటోత్కట పటహాది నిస్వన వియత్తల దిక్కట తాటి తార్బటోద్బట పటు తాండవాటన ఠకారను తబసవేశ పాహి మాం. డమరు గజాత ఢండడ మృడండ 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 మృండ మృండ మృణ మృడండ డండ మృడండ డండ మృడండ మృండ మృండ మృణ మృడండ డంకృతి విడంబిత గూర్ణిత విస్ఫుర జగత్ ప్రమదన తాండవాటన ఢకారనుత బసవేశ పాహి మాం. ఢన ఢన ఢం మృఢం మృఢన ఢం మృణ ఢం మృణ ఢండనోద్ధనందన నటన త్వదీయ ఢమరుద్ధమథార్బట ఢంకృతి ప్రజృంబన త్రుటితాబ్రతార ఘనరాజ దినేశ ముఖ గ్రహ ప్రగర్క్షణ గుణ తాండవాటన ఢకారనుత బసవేశ పాహి మాం. నన్మృణ నన్మృ నన్మృణ నన్మృణన నన్మృణ నన్మృణ నన్మృ నన్మృణన నన్మృణ నృత్వదీయ సుఖ విక్రమ జృంబన సంచలన్నభన్ నన్మృణన నదిక్వన నన్మృణన నన్మృణ 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 స్వనన నన్మృణ నన్మృణ తాండవాటన నకారనుత బసవేశ పాహి మాం. ఈ నాలుగు అక్షరాంక పద్యాలు, ఒకటి టకారనుతం, ఒకటి డకారనుతం, ఒకటి ఢకారనుతం, ఒకటి నకారనుతం, ఈ నాలుగు పద్యాలను హాయిగా నేర్చుకోండి.